అట్లా ఉంది. పంతొమ్మిది వందల 78లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు, ఎక్సైజ్ మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదిగి జనంలోకి జననేతగా పోయాడు. ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి అంటే జనము, జనం అంటే రాజశేఖర రెడ్డిగా నడిచాడు. తర్వాత రాజశేఖర రెడ్డి వర్కింగ్ కమిటీ మెంబర్గా కావాలని అవిలాల చెరువులో 8 గంటల వరకు రాజశేఖర రెడ్డి గారి పేరు ఉన్నింది. ఆ పైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరు ఉన్నింది. అప్పుడు కూడా మేము డిసప్పాయింట్ అయ్యాము. తర్వాత ముఖ్యమంత్రిగా సీల్ కవర్ వస్తుందని చెప్పారు. లాస్ట్కు సీల్ కవరు విజయభాస్కర్ రెడ్డి వచ్చాడు. అప్పుడు కూడా ఆయన ఇదయ్యాడు. అప్పుడు ఇంకా ఆలోచించి ఇంకెట్లా అనేసి పాదయాత్ర మొదలుపెట్టాడు. పాదయాత్రలో ఆయన విజయాన్ని సాధించాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. జనాలకు పార్టీలకు అతీతంగా, జనాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఆయన న్యాయం చేశాడు. రెండోసారి సీఎంగా అయినప్పుడు ఈ యొక్క తెలుసుకోలేక, జీర్ణించుకోలేక కొన్ని పార్టీలు, కొందరు నాయకులు ఆయన్ను హెలికాప్టర్లో చనిపోయేటట్టు చేశారు. ఆయన చనిపోయిన తర్వాత మా నాన్న చనిపోయినాక 600 మంది చనిపోయినారు, నేను జనంలోకి పోయి వాళ్ళని ఓదార్స్తాను అని జగన్మోహన్ రెడ్డి సోనియాగాంధీ దగ్గరికి పోయి సోనియాగాంధీతో చెప్తే, వద్దు నువ్వు పోకూడదు, నువ్వు జనంలోకి పోకూడదు, నీ అంతకు నువ్వు నీ ఆస్తులు నువ్వు కాపాడుకో అని ఆమె చెప్పడం జరిగింది. అయినా మేము మాట చెప్తే ఎట్టి పరిస్థితుల్లో మడమ తిప్పకుండా ఆ మాట నెరవేరుస్తామని జగన్మోహన్ రెడ్డి సోనియాగాంధీతో చెప్పారు. శర్మిలమ్మ, విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి అందరూ సోనియాగాంధీ దగ్గరికి చెప్తే వినలేదు. ఆ తర్వాత అబ్బాయి అదేవిధంగా జగన్ అన్న జనంలోకి వెళ్ళారు, అందరినీ ఓదార్చాడు. ఓదార్ప యాత్ర అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటిని వాళ్ళు ఓదార్చుకోమని చాలామంది హేళన చేశారు. తర్వాత ఆ పట్టువీడని విక్రమార్కుడులాగా అదేవిధంగా జనంలోకి వెళ్ళాడు. తర్వాత కేసులు పెట్టారు, వాళ్లను ఇంటి ముందర గుడారాలు వేసి శర్మిలమ్మను, విజయమ్మను, భారతమ్మను అందరినీ కూడా గుడారం కింద 3 రోజులు జేడి లక్ష్మీనారాయణ ఉండేటట్టు చేశాడు. మీ ఇల్లు సోదా చేయాలా, మీరు బయట ఉండాలా అని దానికి కూడా భరించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టాడు, దానికి కూడా ఆయన జంకలేదు. అప్పుడు కూడా కొద్ది నేరో 5% ఓట్లతో ఓడిపోయాడు. ఇంకా అటు నుంచి మళ్ళీ తర్వాత ఆలోచించాడు, మళ్ళా జనంలోకి నడుచుకుంటూ 14 నెలలు సుదీర్ఘంగా ఎండనక వాననక గాలనక నడిచాడు. అప్పుడు కూడా చంపాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఆ భగవంతుడు ఆ కుటుంబం మీద ఉంది కాబట్టి బతికి బయటపడ్డాడు. తర్వాత కోడికత్తి పార్టీ ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడు చెప్పేవాడు. ఆ కోడికత్తి పార్టీ అని చెప్పేసి హేళన చేసేవాడు. ఏమి కూడా చెల్లించకుండా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళాడు, ముందుకు చేశాడు, జనంలోకి వెళ్ళిపోయాడు. మీ అందరితో మమేకమవుతానన్నాడు, నవరత్నాలు పెట్టాడు. వాళ్ళు మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో తప్పరు. జగన్ రాజశేఖర రెడ్డి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా బాగా చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. జగనన్నే సీఎం కావాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు. 1 వే అయిపోయినారు, అందరూ జట్టు కట్టారు, ఒకటైపోయారు. జగన్మోహన్ రెడ్డికి అందరూ ఏకధాటిగా ఓట్లు వేసిండ బట్టి 51 నియోజకవర్గంలో 22 పార్లమెంట్లో విజయాన్ని సాధించాడు. అదేవిధంగా మా కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జి పివి సిద్ధారెడ్డి గారు 4 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామము, మాలుమూల గ్రామం కూడా ప్రతి మండలంలో, ప్రతి పల్లెలో, ప్రతి పంచాయతీలో తిరిగి రాత్రి బగులు పొద్దుననక గాలనక వాననక ఎండనక బాగా తిరిగి జనంలో మమేకమయ్యాడు. ఈ యొక్క కదిరి ప్రజలు చాలా మంచివాళ్ళు, మంచివాడినే ఎన్నుకున్నారు. ఈ కదిరిలో ఉన్నటువంటి ఒక అభిమానము నిజంగా ఎక్కడా లేదు. దున్నాసున్నాన తర్వాత మన సిద్ధారెడ్డి గారికి ఇంత మెజారిటీ వచ్చిండేది అంటే ఆయన ఎంత బాగా జనంలోకి దూసుకుపోయినాడో మనకు అర్థమవుతుంది. ఆ జనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సిద్ధారెడ్డి గారిని పట్టం కట్టారు. సిద్ధారెడ్డి సౌమ్యుడు, విద్యావంతుడు, ధైర్యశాలి, ప్రతి దాన్ని ఎదుర్కొంటా పోయాడన్నమాట. ప్రతి విషయంలోన ముందుకెళ్ళాడు, సేవ చేశాడు, 10 మందికి ఉపయోగపడ్డాడు. ఎవరు ఎక్కడ చనిపోయినారన్న సానుభూతి నేనున్నానని భరోసా ఇచ్చాడు. ఎక్కడన్నా పిల్లలు విద్యావంతులు మెరిట్లో పాస్ అయింటే వాళ్ళకి డబ్బులు కట్టి వాళ్లకు నేను ఉంటాను అని భరోసా ఇచ్చాడు. కాబట్టి వీలైనంత వరకు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, మహిళలు, మహిళా సంఘాలు, డాక్రా మహిళలు, పసుపు కుంకుమ అన్నాడు. అతను పొరపాటు పడ్డాడు,
ఎక్కడ చూసినా కబ్జాలు, 2 సెంట్లు జాగా ఉన్నా కూడా కబ్జాలు చేస్తారన్నారు తెలుగుదేశం వాళ్ళు. ఎక్కడ చూసినా హరాస్మెంట్, ఎక్కడ చూసినా మహిళలకు ఏం రక్షణే లేకుండా పోయింది. ఆ పసుపు కుంకుమ ఆడవాళ్ళంతా నాకే, మహిళలంతా నాకే, మహిళలంతా నాకే. మహిళలు ఇచ్చిన తీర్పు ఎలా ఉందో చంద్రబాబు నాయుడు ఒకసారి ఊహించుకో. నీకు ఏ విధంగా బుద్ధి చెప్పారో, పసుపు కుంకుమ బదులు నీకు కారము ఉప్పు పంపించారు. ఇప్పటికైనా నువ్వు రియలైజ్గా గల్లీ లీడర్లు కూడా తల్లి కాంగ్రెస్సు పిల్ల కాంగ్రెస్సు అని కామెంట్ చేసిన రోజులు ఉన్నాయి. అదే తల్లి కాంగ్రెస్ దగ్గరికి ఎలా పోయాడు చంద్రబాబు నాయుడు, ఏ టైప్లో పోయాడు, మేము ఏమని నమ్మాలి అంటే చంద్రబాబు నాయుడు, అంబానీ బ్రదర్స్ ప్లస్ సోనియా గాంధీ వీళ్ళందరూ కలిసి రాజశేఖర రెడ్డిని చంపేసినారని కూడా బాగా ఈ కలయికలో స్పష్టమవుతుందన్నమాట. వాళ్ళ మామ ఎన్టీ రామారావు పార్టీ పెట్టిందే కాంగ్రెస్ మీద. అటువంటి కాంగ్రెస్ లేకపోయి అడుగులకు మడుగులు ఎత్తుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అర్థమేమి? ఇప్పటికి జనం అంతా తీర్పిచ్చారు, చంద్రబాబు బాగా గుర్తించుకో, నువ్వు బాగా మీ మామను డ్యామేజ్ చేసావు, మీ మామకు ఎన్నుపోటు పొడిసావు, ఆ కుటుంబాన్నే రాజకీయాల్లో లేకుండా చేసావు, ఆ కుటుంబాన్నే దరిదాపుల్లో లేకుండా చేసావు. నువ్వు నీ తర్వాత నీ కొడుకు తర్వాత నీ మనవడు అనే ఒక కాన్సెప్ట్లో నువ్వు ఉన్నావు కాబట్టి జనమంతా ఇది బాగా గమనించినారు. జనమంతా ఇది బాగా ఏం చేస్తున్నాడు జిమ్మిక్కులు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు అనే ఉద్దేశంలో జనమంతా బాగా గమనించారు, అంతా ఏకమయ్యారు. జనం తీర్పు ఎలా ఉంటుందో నీకు రుచి చూపించారు. ఇంకైనా జాగ్రత్తగా వైఎస్ కుటుంబాన్ని అగౌరవంగా మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడి నీ గౌరవాన్ని కాపాడుకోవాలని కూడా నేను మరీ కూడా హెచ్చరిస్తున్నాను. ఇవి ఈ ఏపీలో వేసినటువంటి జనాలకు, కదిలీలో సిద్ధారెడ్డికి ఇచ్చినటువంటి తీర్పు, ఈ జనాలకు అందరికీ కూడా మరీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.